అదేదో సినిమాలో బాలకృష్ణ డైలాగ్ ఉంటది, నరిగితే మీకు అలుపు వస్తుందేమో నాకు ఊపు వస్తుంది అంటది. 4.5 నెలల నుండి ఆంధ్రప్రదేశ్లో జరిగే కొన్ని పరిణామాలు చూస్తూ ఉంటే, మరీ ముఖ్యంగా మహిళలపై దాడులు అత్యాచారాలు, వాటితో ముడిపడి ఉన్న రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల అనుచరులు రోజు రోజుకు పెరిగిపోతూ ఉండడాన్ని చూస్తే, మాట్లాడి ఖండించి విమర్శించి వీటిని పాయింట్అవుట్ చేసి మీకు అలుపు వస్తుందేమో, చేసే కొద్దీ మాకు మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఊపు వస్తుంది అని ఇంకా ఎక్కువ చేసుకుంటూ పోతున్నారేమో అనిపిస్తుంది వీళ్ళని చూస్తే. బాబోయ్ ఎన్ని రాయన రోజు చిచ్చి, మొన్నటికి మొన్న తెనాలిలో ఆ అమ్మాయి మీద అంత దారుణంగా వాడు నవ్వినట, టీడీపీ కార్యకర్త కాశీబుగ్గలో ఇద్దరు అమ్మాయిల మీద ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్, ఇంక వాళ్ళకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్లస్ ఇంకా గౌతు శిరీష వీళ్ళందరితో ఉన్నా ఎంత సన్నిహితమో చూపించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో ఫోటోలు కూడా పెట్టింది. సరే వీళ్ళు చేసిన దానికి వాళ్ళ సహకారం ఉంది అని చెప్పి అలా మనం అనకూడదు, కానీ ఆ పార్టీలతో కనెక్షన్ ఉన్నాయి, ఆ ధైర్యం ఉండేమని ఇలా చేసుకుంటూ వచ్చారేమో అని. మళ్ళీ తాజాగా చూడండి, కాకినాడ జిల్లా పెనుగుదూరు ఫీల్డ్ అసిస్టెంట్, పెనుగుదూరు అట ఫీల్డ్ అసిస్టెంట్ కాకినాడ ఆసుపత్రిలో కాకినాడలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఎందుకని ఆ అమ్మాయి ఆమె ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నారట 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఈ జనసేన పార్టీ నాయకులు ఆ ఫీల్డ్ అసిస్టెంట్ను ఒకరు వెళ్తారట, నాకు నెలకు 20,000 కావాలి అంటారట. ఇంకొక జనసేన నాయకురాలు వెళ్తారట, నాకు నెలకు 10,000 ఇవ్వాలి లేకపోతే నువ్వు ఉద్యోగంలో ఉండవు. ఇంకొక జనసేన నాయకుడు వెళ్తాడట, నెలకు 20,000 ఇస్తావా నా పక్కలోకి వస్తావా అని అడుగుతున్నాడట. నేరుగా ఆమె వాళ్ళ భర్తనే మీడియా సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు, ఏకంగా భర్తే నా పిల్లాన్ని పక్కలోకి రమ్మంటున్నారన్నంత దారుణం. ఇంకా అవన్నీ భరించలేక ఆత్మహత్య చేసుకుంది, ప్రయత్నం చేసింది, ఆసుపత్రిలో ఉందని బోరు నా పాపం బాధపడుతూ, ఒకరు పోయి నెలకి 20,000 ఇస్తావా పక్కలోకి వస్తావా, ఇంకొకరు వెళ్ళి పోతే ముందు ఉద్యోగం ఉంది కదా నీకు అని ఈ విధంగా అంటున్నారట. వాళ్ళ భర్త నేరుగా మీడియా సమావేశంలోనే చెప్పారు. ఏంది ఇది, ఏంటి ఇదంతా, ఏం రాక్షసత్వం, ఏం అరాచకత్వం, అధికారం ఇంతగానం నెత్తికెక్కితే తలకెక్కితే సమాజం నాశనం అయిపోతుంది రా అయ్యా, అధికారం అనేది బాధ్యత అనే దగ్గర నుంచి, అధికారం అనేది సేవ అనే దగ్గర నుంచి, అధికారం అనేది హత్యలు చేయడానికి లైసెన్స్, ఆత్మహత్యలకు ప్రేరేపించడానికి లైసెన్స్, అత్యాచారాలు చేయడానికి లైసెన్స్, మహిళల మీద దాడులు చేయడానికి లైసెన్స్, దోచుకోవడానికి లైసెన్స్, అధికారులను బూతులు తెచ్చడానికి లైసెన్స్, ప్రజలను బూట్కాలతో తన్నడానికి లైసెన్స్, ఇలా భావించుకుంటూ పోతే ఎక్కడికి వెళ్తుంది రా బాబు నిజంగా.